Hi friends, welcome back to new video and you are watching Jakstock Travel. This video lo manam Hayatnagar vachamandi. Ikkada Hayat Bakshi Begum ani cheppesi masjid undandi. So okasari manam lopalki velli masjid ni chuddam. So, ఈ మసీదులో మొత్తం 133 సారాయిలు ఉన్నాయండి అంటే రూమ్స్ ఉన్నాయి అన్నమాట మొత్తం 133 రూమ్స్ ఉన్నాయి అన్నమాట సో ఈ రూమ్స్ ఎందుకు కట్టించారంటే పూర్వం మనకి ప్రయాణికులు చాలా మంది సూరత్ నుంచి మచిలీపట్నం వెళ్ళేవాళ్ళన్నమాట సో మధ్యలో హాల్ట్ కావాలని చెప్పేసి ఇక్కడ ఈ మసీదుని నిర్మించిన తర్వాత ఇక్కడ వీళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి మొత్తం 133 గదులు ఉన్నాయి అన్నమాట సో ఒకసారి గదులు కూడా చూద్దాం So friends, ఈ మసీదుకి 500 ఏళ్ల చరిత్ర ఉందండి. ఈ మసీదుని 1672 లో నిర్మించారండి. సౌ సాల్ షహర్ అన్న పేరు మన భాగ్యనగరం కుంది అంతే పేరు గల నగరం కోతవేట దూరంలో ఉంది దాని పేరే హయత్ నగర్ ప్రస్తుతం హైదరాబాద్లో భాగమైపోయి ఒకప్పుడు ఈ నగరం తన వనికిని చాటుదిద్దుకుంది ఇల్ల మధ్య దివిగా కనిపిస్తున్న కట్టడమే ఈ హయత్ బక్షి బేగం మసీద్ ఇప్పుడు హయత్ బక్షి బేగం మసీద్ అసలు ఎందుకు నిర్మించారంటే యాక్చువల్లీ ఏంటంటే హయత్ బక్షి కొడుకు అబ్దుల్ కుతుబ్ షా
ఆ పిల్లవాడు తప్పిపోయాడనమాట. ఆ చుక్కి తెలిసినప్పుడు ఈ మసీదు నిర్మిస్తానని మొక్కుకుందనమాట హయత్ బక్షి. దీంతో వారం రోజుల్లోనే అబ్దుల్ కుతుబ్ షా తిరిగి వచ్చాడనమాట. ప్రకారంగా ఈ హయత్ నగరంలో ఈ మసీద్ని నిర్మించారు. హయత్ బక్షి బేగం పేరు మీద నిర్మించిన నగరమే ఈ హయత్ నగరం. ఆమె కట్టించిన మసీదే ఈ హయత్ బక్షి బేగం మసీద్. ఈ మసీద్కి 500 ఏళ్ల చరిత్ర ఉందండి. దీనిని దోమినార్ అని కూడా పిలుస్తారండి. 1672లో నిర్మించిన ఈ మసీదు అప్పట్లో నగరానికి మంచి గుర్తింపుగా ఉండేది. సూరత్ నుంచి మచిలీపట్నం వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక నగరం ఉండాలని ఈ హయత్ నగర్ని నిర్మించారని చరిత్ర చెప్తుంది అనమాట. ఈ మసీదు నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. గొప్ప ఆర్కిటెక్ట్తో ఈ మసీదు రూపుదిద్దుకుంది. 5 ఎకరాలలో ఉన్న ఈ మసీదు రాయి సున్నంతో నిర్మించడం జరిగింది. 2 మినార్లు 5 ప్రవేశద్వారాలతో మసీదు ఎంతో ఆకట్టుకుంటుంది. ఈ మసీదు చుట్టూ 133 సారాయిలు ఉన్నాయండి. సారాయిలు అంటే రూమ్స్ అండి. సో ఇటువైపుగా వెళ్ళే వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ఈ సారాయిలు కట్టించారంట. ఈ మసీదుకు వెళ్ళేందుకు 3 వైపులా 3 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఈ మసీదును ఆనుకొని హాథిబౌలి ఉందండి, అంటే ఏనుగుల బావిని అర్థము. అందులో ఉన్న నీరుని ఏనుగులతో తోడించి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఆ నీరుని తరలించేవాళ్ళనమాట. అందుకే దీన్ని ఏనుగుల బావి అని పిలుస్తారు. ఈ బావి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు కూడా చేరిందని అంటారు. 500 ఏళ్ల నాటి కట్టించిన ఈ మసీదు రోజుకి 5 సార్లు నమాజ్ జరుగుతుందండి ఇక్కడ. అలాగే మన హైదరాబాద్ నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట ఈ మసీదు. నేషనల్ హైవేకి దగ్గరలో ఉంది. ఈ భాగ్యనగరానికి చార్మినార్ ఒక ఐకాన్గా నిలిస్తే ఈ హయత్ నగరానికి దోమినార్ ఒక ఐకాన్గా నిలిచిందనమాట. మొత్తం ఇది మటుకి అలానే ఉంది. దీన్ని కొంచెం అభివృద్ధి చేస్తే మనకి టూరిజం కూడా బాగా పెరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇది దోమినారు, నేను చార్మినార్ చూశాను కానీ దోమినార్ చాలా బాగుందండి. ఆర్కిటెక్ట్ కానీ ఎంతో బాగా కట్టించారనమాట. సో దట్స్ ఆల్ గాయస్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ గాయస్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ విజిట్ jakstock.com, jakstock.com. దీంట్లో మనకి హెచ్డి వీడియోస్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ప్లీజ్ విజిట్ jakstock.com. ఈ హయత్ బక్షి బేగం మసీదు చాలా అద్భుతంగా ఉందండి. కాకపోతే కొంచెం మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట, పర్యాటకులు వస్తారనమాట. సో కొంచెం మెయింటైన్ చేయండి. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు దీన్ని విజిట్ చేస్తారనమాట. చాలామందికి తెలియదు ఇది ఎక్కడ ఉందో ఏంటో కూడా. ఈ హయత్ నగర్లోనే ఈ దోమినార్ ఉందన్నమాట.